Request Honorable Chief Minister to give his message on this occasion. Devudu dayato ee roju rendu manchi karyakramalu ee roju ikkada nunchi shrikaram chudutamu andulo modatidi kavulu raitulaku sambandhinchi varito paatu devadaya bhoomulu saagu chesukunta unna కౌలు రైతులు కూడా ఈ కౌలు రైతులకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023-24కు సంబంధించిన తొలి విడత పెట్టుబడి సాయం ఈరోజు అందించడం జరుగుతా ఉంది. ఇది మొదటి మంచి కార్యక్రమం. అయితే రెండో కార్యక్రమం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు వరదలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో పెట్టే మరో మంచి కార్యక్రమం ఈరోజు రెండోదిగా జరుగుతా ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రకంగా కౌలు రైతులకు కూడా తోడుగా ఇంతగా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా కూడా లేదేమో. రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమి లేని ఈ నిరుపేదలకు కూడా ఐఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి ప్రతి పదం ముందర నా 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 అని సంబోధిస్తూ అన్ని రకాలుగా కూడా వారికి తోడుగా అండగా నిలబడతా ఉన్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా లేని విధంగా ఆర్ఓఎఫ్ఆర్ అంటే అరణ్య భూములు సైతం సాగు చేసుకుంటా ఉన్న ఆ గిరిజనులకు సైతం తోడుగా ఉండే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి ఆ గిరిజనులకు కూడా తోడుగా ఉండే కార్యక్రమం. దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న వారికి కూడా ఇలా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయంగా అందిస్తా ఉన్న ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదేమో. అందులో భాగంగానే ఈరోజు 2023-24 సీజన్కు సంబంధించి ఈ రకంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతుల కోసం ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి రైతులే ఒకరికి కూడా నష్టం అనేది జరగకుండా 11 నెలల పాటు ఈ సిసిఆర్సీ కార్డ్ అంటే కౌలు రైతులకు సంబంధించిన రైతుకు నష్టం జరగకుండా ఉండే లీజ్ డాక్యుమెంట్ లాంటిది గ్రామ సచివాలయాల్లోనే వాటిని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఇలా రైతులకు నష్టం జరగకోకుండా ఉంటుంది. ఇలా సిసిఆర్సీ కార్డు కౌలు రైతులకు ఇచ్చిన పక్షాన రైతులకు రావాల్సిన ఎటువంటివి కూడా రాకుండా పోయే పరిస్థితి వాళ్ళకు ఉండదు. వాళ్ళకు కూడా రైతు భరోసాతో సహా అన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. సిసిఆర్సీ కార్డు పొందిన వీళ్లకు కూడా రైతు భరోసాతో పాటు మిగిలినటివి వీళ్ళకు కూడా వస్తాయి అని ఒక మంచి చట్టం తీసుకొని వచ్చి ఆ చట్టంలో భాగంగా సిసిఆర్సీ కార్డ్స్ను గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకొని వచ్చి తద్వారా కౌలు రైతులకి రైతులకు మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చి కౌలు రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు నష్టపోకుండా ఏమాత్రం కూడా రైతులకు రావాల్సినవి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం అనేది అక్కడ కూడా జరగకుండా అందులో భాగంగానే సిసిఆర్సీ కార్డులు తీసుకుని
సీసీఆర్సీ కార్డులు పొందిన రైతు సమ్మతితో సీసీఆర్సీ కార్డులు పొంది కౌలు చేసుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ రోజు సాగు చేసుకుంటా ఉన్న ఈ తొలి విడత రైతు భరోసా సొమ్మును 7500 రూపాయలు చొప్పున ఇస్తా ఉన్న తొలి విడత సొమ్మును పెట్టుబడి సాయంగా ఈ రోజు అందిస్తా ఉన్నాం ఇలా ఈ మేరకు ఈ రోజు 146324 మంది కౌలు రైతులు ఎవరకైతే సీసీఆర్సీ కార్డ్స్ కూడా ఇచ్చి ఎవరైతే ఆయా గ్రామాలలో ఆయా సచివాలయాల పరిధిలో ఆయా ఆర్బీకేల పరిధిలో ఎవరైతే వ్యాపారం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోడుగా అండగా నిలబడుతూ ఈ రోజు మొదటి విడత కింద పెట్టుబడి సహాయం కింద 7500 రూపాయల సహాయాన్ని ఈ 109 కోట్ల రూపాయలను ఇప్పుడు నేరుగా వారికి వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు అందరికీ కూడా పెట్టుబడి సహాయంగా ఈ డబ్బు వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది ఇలా ఈ 50 నెలల్లోనే ఈ కౌలు రైతులైతేనేమి దాదాపుగా 528000 మంది కౌలు రైతులకు సహాయం చేయగలిగాం అదే రకంగా 399000 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అంటే అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులు దాదాపుగా 922000 మంది ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి జరిగిస్తూ 1122 కోట్ల రూపాయలు ఈ 50 నెలల కాలంలో వాళ్ళకు నేరుగా ఇచ్చి వాళ్ళకు పెట్టుబడి సహాయంగా కరెక్ట్గా వాళ్ళ పంట వేసుకునే దానికి కరెక్ట్గా వాళ్ళకు ఉపయోగపడే విధంగా పెట్టుబడి సహాయంగా మంచి చేయగలిగాం 2019 మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 50 నెలల కాలంలోనే అంటే ఈ 4 ఏళ్ల కాలంలోనే అక్షరాల ఒక్క ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే అక్షరాల 52,50,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ దాదాపుగా 31,000 కోట్ల రూపాయలను నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయగలిగాము అని కూడా సవినయంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎందుకు ఇది అంత అవసరము ఎందుకు ఇది అంత మంచి చేస్తా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే ఈరోజు ఒకసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఈరోజు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అని చూస్తే దాదాపు 60% మంది రైతులు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు 1 హెక్టార్ దాకా దీన్ని తీసుకొని పోతే అప్పుడు ఈ 60% కాస్త ఏ 70% పైచిలుకు 78% పైచిలుకు దాకా కూడా పోతుంది 1 హెక్టార్ దాకా ఉన్న పరిస్థితి చూస్తే అంటే 58 నుంచి 70% దాకా పోతుంది అంటే ఈ 13,500 రూపాయలు ఏదైతే పెట్టుబడి సహాయంగా మనం ఏదైతే ఇస్తా ఉన్నామో ఈ పెట్టుబడి సహాయంగా ఇచ్చే ఈ సొమ్ము ఈ 60% మంది రైతులు ఎవరికైతే 1/2 హెక్టార్ లోపు ఉన్న ఈ రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80% పంటలకు వాళ్ళు వేసే 80% పంటలకు 80% పెట్టుబడి సహాయము ఈ 13,500 రూపాయలతో వాళ్లకు అందుతుంది అని దీనివల్ల వాళ్ళు ఎటువంటి బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం వాళ్లకు రాదు వాళ్ళ చేతిలో కరెక్ట్గా సమయానికి మేలో 7500 ఇస్తూ ఉన్నాం మళ్ళీ పంట కోసే సమయానికి అక్టోబర్లో మరో 4,000 ఇస్తూ ఉన్నాం మళ్ళీ సంక్రాంతికి మరో 2,000 ఇస్తూ ఉన్నాం దీంతో కరెక్ట్గా పంట వేసే టయానికి ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బులు కావాలి పంట వేసేటప్పుడు పంట కోసేటప్పుడు కరెక్ట్గా టయానికి వాళ్ళ చేతుల్లో వాళ్ళకు డబ్బులు పడే కొద్దీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు వీళ్ళందరూ కూడా వ్యవసాయంలో నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగిన ఒక గొప్ప పరిస్థితి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద
ఈరోజు రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా అమలవుతా ఉన్న ఈ మంచి కార్యక్రమం ద్వారా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ 13,500 రూపాయలు అన్నది ఈ 1 హెక్టార్ లోపు దాకా ఉన్న ఈ దాదాపుగా ఈ 70% మంది రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది దీనివల్ల ఈ రోజు అదే మాదిరిగానే ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి కూడా ఈ రోజు ఇదే రకమైన మంచి జరుగుతా ఉంది మొన్న వర్షాలు కురిశాయి మొన్న ఈ వర్షాల వల్ల గోదావరి దగ్గర నుంచి భారీ వరదలు కూడా మనం అందరం కూడా మన కళ్ళతోనే మనం చూసాం వచ్చిన పరిస్థితుల్లో ఈ సీజన్ ముగిసేలోగానే దాదాపుగా 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఈ ఆగస్టు లోపు అంటే ఈ జూన్ నుంచి ఈ ఆగస్టు లోపు రకరకాల పంటలు నష్టపోయిన దాదాపుగా 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఈ రోజు వెంటనే ఆ సీజన్ ముగియక మునిపే 11 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో కరెక్ట్ గా సమయానికే పెట్టడం జరుగుతా ఉంది ఈ రకంగా రైతు నష్టపోకుండా ఈ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగానే రైతులకు తోడుగా ఉండే ఈ ఒక గొప్ప కార్యక్రమం వల్ల గత ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ 50 నెలల కాలంలోనే అక్షరాల 1977 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా ఇన్పుట్ సబ్సిడీగా సరైన సమయంలో రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం నష్టంలో కూడా రైతన్నకు తోడుగా ప్రభుత్వం ఉంది అని భావన కల్పించే కార్యక్రమం ద్వారా మంచి చేయగలిగాము ఈ 4 సంవత్సరాల కాలంలో అని కూడా సవినయంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఇలా మొన్నటి జరిగిన ఇక నిన్న మొన్న గోదావరి వరదలకు సంబంధించి మొన్న జరిగిన విషయానికి వస్తే ఈ 11 కోట్ల రూపాయలే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వడమే కాకుండా ఈ గోదావరి వరదల్లో నేను నష్టపోయిన వారికి ఇప్పటికే 38 కోట్ల రూపాయలు ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా 38 కోట్ల రూపాయలు ఇప్పటికే కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చి సహాయం కూడా చేయడం కూడా జరిగింది ఇంతేకాక ఈ వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు ఈ నారుమడులు మరియు నాట్లు వేసిన పొలాల రైతులందరికీ కూడా వెనువెంటనే వారిని కూడా ఆదుకుంటూ మళ్ళీ వాళ్ళు పంట వేసుకునేందుకు 80% రాయితీతో వారందరికీ కూడా వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా కూడా ఇప్పటికే సరఫరా కూడా చేసి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడగలిగాము ఈ మొన్న జరిగిన గోదావరి వరదలకు సంబంధించిన విషయానికే వస్తే ఇలా ఈ రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే ఎలాంటి విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో మనం చూడగలిగాము అనేది ఒక్కసారి గమనించినట్లయితే మరీ డెప్త్ లేకి డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేకుండా మన కంటికి కళ్ళ ఎదుటనే కనిపించే కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు కాస్త మీ అందరికీ కూడా మీ అందరి ద్వారా టీవీలు చూస్తూ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కూడా ఒకసారి చెప్పదలుచుకున్నాను మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్బీకే వ్యవస్థ మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది ఆ ఆర్బీకేలో దాదాపుగా 10,778 ఆర్బీకేలు గ్రామ స్థాయిలో సచివాలయం పక్కనే ఆర్బీకే ఆ ఆర్బీకేలో ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే కూర్చొని సహాయ సహకారాలు చేయి పట్టుకొని రైతన్నకు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ ఆర్బీకేలలోనే దాదాపుగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లతో కూడా బ్యాంకింగ్ సేవలు కూడా అక్కడికే తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కియాస్క్ అక్కడే ఉంది కల్తీ లేని విత్తనాలు కల్తీ లేని ఎరువులు సైతం ఆర్బీకేల ద్వారా సప్లై చేసే ఒక గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోనే కనిపిస్తూ ఉంది ఇదే ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ పంట నమోదు జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఎకరాలో
ఏ పంట వేశారు ఆ ఊర్లో ఎవరు వేశారు అని చెప్పి ఏకంగా ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తూ ఆర్బీకేలో ఈ క్రాప్ డేటా నమోదు అవుతా ఉంది. సోషల్ ఆడిట్లో లిస్టులు మొత్తం డిస్ప్లే అయిపోతూ ఉన్నాయి. ఏ ఒక్కరికైనా కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మంచి జరగకపోయినా కూడా వాళ్ళు వెనువెంటనే ఎలా కంప్లైంట్ చేయాలి అనేది కూడా అక్కడే రాస్తుంది. వెంటనే వాటిని రీవెరిఫై చేసి మళ్ళీ అవకాశం ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఎవరి వల్ల కూడా నష్టం జరగకోకుండా ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామ స్థాయిలోనే ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా రైతన్నకు నష్టం జరగకోకుండా ఆర్బీకేలో ఎంత కనీస గిట్టుబాటు ధర అని చెప్పి లిస్టులు డిస్ప్లే చేసి ఆ గిట్టుబాటు ధర కన్నా తక్కువ ధరకు ఎక్కడ పడిపోయినా కూడా రైతుకు వెంటనే ఆర్బీకేలు ఇంటర్వ్యూన్ అయి రైతుకు సహాయంగా పంట కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ధాన్యం కొనుగోలు అయితే దాదాపుగా ఎంఎస్పి రాని పరిస్థితి నుంచి ఈరోజు ఎంఎస్పి ఇవ్వడమే కాకుండా రైతులకు మీరు బోనస్ అని చెప్పండి, ఇంకొక పదం వాడండి. ఇంతకుముందు రైతులకు రాని గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు దాదాపుగా ఇది కూడా ఎకరాకు 10,000 రూపాయల చొప్పున దాదాపుగా రైతులకు ఈరోజు అదనంగా కనీస మద్దతు ధర రావడమే కాకుండా అదనంగా ఈరోజు రైతుల చేతుల్లోకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా పంట నష్టపోయిన అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే అడుగులు ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో పడతా ఉన్నాయి. ఏ పంట వేసినా కూడా ఈ క్రాప్ నమోదవుతూ ఉంది, ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ నమోదవుతూ ఉంది, ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ వచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ పరంగా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈరోజు జరుగుతూ ఉంది. రైతులకు ఉచిత పంటల బీమా 9 గంటల పాటు పగటి పూటే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉండదు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈ పరిస్థితి కూడా ఉంది. మనం అధికారంలోకి రాకమునుపు వచ్చిన తర్వాత పగటి పూటే రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని అంటే ఇవ్వలేము సార్, 1,700 కోట్ల రూపాయలు పెట్టి ఫీడర్లను అప్గ్రేడ్ చేస్తే తప్ప చేయలేము అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తే ఆ 1,700 కోట్ల రూపాయలు పెట్టి ఫీడర్లను అప్గ్రేడ్ చేసి ఆ పిమ్మట రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటి పూటే కరెంట్ ఇస్తూ ఉన్న పరిస్థితి కూడా ఈ 50 నెలల కాలంలోనే కూడా జరుగుతూ ఉంది. నేను ఇవన్నీ కూడా ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాను అని అంటే ఇవన్నీ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. అంతెందుకు ఒక చిన్న ఉదాహరణ, రైతు సాగు చేసుకునేటప్పుడు సాగు ఒకటే కాకుండా రైతుకు అదనపు ఆదాయం రావాలి అని అంటే రైతులకు వ్యవసాయం ఒకటే కాకుండా రైతులకు అదనపు ఆదాయం వచ్చే గేదెలు ఆవులు కూడా రైతులకు తోడుగా ఉండాలి, వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా మెరుగ్గా ఉండాలి, అప్పుడే రైతు బతకగలుగుతాడు అనే ఉద్దేశంతో సహకార రంగంలోనే ఒక గొప్ప మార్పు తీసుకొస్తూ అమూల్ను పిక్చర్లోకి తీసుకొచ్చాం. అమూల్ వచ్చిన ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏకంగా 8 సార్లు అమూల్ వచ్చిన తర్వాత రేటు పెరగడంతో అమూల్ వచ్చి వాళ్ళు రేటు పెంచడంతో ఏకంగా లీటర్ గేదె పాలు 22 రూపాయలు, అదే మాదిరిగా ఆవు పాలు లీటర్కు 11 రూపాయలు పెరిగింది. వాళ్ళు పెంచారు కాబట్టి కాంపిటీషన్లో మిగిలిన డైరీలన్నీ కూడా నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడి వాళ్ళు కూడా రేట్లు పెంచారు. ఇది కూడా కేవలం ఈ 4 సంవత్సరాల మనందరి ప్రభుత్వంలోనే జరిగిన మార్పులకు ఇవన్నీ కూడా తార్కాణం. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే ప్రస్ఫుటంగా కూడా మనందరికీ కనిపించే మార్పులు. ఈరోజు చేస్తూ ఉన్నవి కూడా అందులో భాగంగానే దాన్ని కొనసాగిస్తూ ఈరోజు జరుగుతూ ఉన్న మార్పులో భాగంగా ఈరోజు చూపిస్తూ ఉన్న కార్యాచరణ ఇవన్నీ కూడా అన్నిటి వల్ల కూడా రైతులకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ
మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కూడా మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ సార్. బిఫోర్ యూ ప్రెస్ ది బటన్ సార్, సమ్ వన్